మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ 3% గెయిన్స్ ఇన్ డౌజోన్స్ చూసాం. లాస్ట్ 2 డేస్లో డౌజోన్స్ ఇండెక్స్ 11% వరకు పెరిగింది. సో నిన్న కూడా ఒక 770 పాయింట్ల లాభం డౌజోన్స్లో గమనించాం. సో ఎస్సెక్స్ నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. 8882 ఈ లెవెల్ దగ్గర ఎస్సెక్స్ నిఫ్టీ కనిపిస్తుంది ప్రస్తుతం. సో ఒక లోన్లీ డిప్రెసింగ్ ఫేజ్ కొనసాగుతుంది మన అందరికీ సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా మనకు కూడా. సో అందరం ఇళ్లలోనే లాక్ అయిపోయి ఉన్న సమయం ఇది. సో ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్న సమయం కూడా ఇది. ఫస్ట్ అప్పుడప్పుడు మంచి పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి మనకు. మన వైజాగ్ నుంచి, వైజాగ్ ఏపీ మెడ్టెక్ జోన్ నుంచి టెస్టింగ్ కిట్స్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి సిద్ధంగా ఉన్నాయంటూ, ఇవి మన రాష్ట్రాలకి అలాగే మన దేశానికి మొత్తానికి కూడా ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ కాబట్టి, సో అందరం కూడా కొంచెం ఈ డిప్రెసింగ్ మూడ్లో కూడా గర్వంగా ఫీల్ అయ్యే ఒక సంఘటన నిన్న మనం చూసాం. సో ఒక విజన్ ఉన్న నాయకత్వం వల్ల వనగూరే ప్రయోజనాలు ఇటువంటివే. సో మెట్టెక్ జోన్ 2015 పార్ట్నర్షిప్ సమిట్ సందర్భంగా అనౌన్స్ చేశారు. నేను కూడా వెళ్ళాను వైజాగ్లో జరిగిన ఆ పార్ట్నర్షిప్ సమిట్కి. సో అక్కడ అనౌన్స్ చేసిన ఆ ప్రాజెక్ట్ తర్వాత అంచెలంచెలుగా అమల్లోకి వచ్చింది. 2018 డిసెంబర్లో 2016లో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అక్కడ నుంచి 2018 సమయానికి డిసెంబర్ సమయానికి ఇనాగ్రేషన్ కూడా జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ఇనాగ్రేట్ చేశారు దాన్ని. సో అఫ్కోర్స్ మధ్యలో చాలా కాంట్రవర్సీ వచ్చాయి. ఇదేదో పెద్ద స్కామ్ అని, భూ కుంభకోణం అని, అదని ఇదని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. సో ఇవన్నీ అధిగమించి నిన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ ఏపీ, ఆయన అనౌన్స్ చేశారు టెస్ట్ కిట్స్ సక్సెస్ఫుల్గా ఇక్కడ నుంచి అందుబాటులోకి వస్తున్నాయని. సో వెరీ హ్యాపీ, అందరం కూడా హ్యాపీగా ఫీల్ కావాల్సిన అంశం. సో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ కదా అని దాన్ని రద్దు చేసుకుంటే ఏమయ్యేది? సో చాలా గందరగోళం అయిపోయేది. ఈ సమయంలో ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అయిపోయేది? సో ఒక మంచి విజన్ ఉన్న నాయకత్వంలో వచ్చే కియా మోటార్స్ కావచ్చు, ఏపీ మెట్టెక్ జోన్ కావచ్చు, అమరావతి ప్రాంతంలో వచ్చిన కొన్ని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ కావచ్చు, ఇవన్నీ ఇవాళ మనం గర్వంగా ఘనంగా ఇవి మా సంస్థలు అని చెప్పుకోగలిగే ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా. సో పార్టీలు మారచ్చు, అధికారాలు, కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ చేసిన విధానాలని, పాలసీలని రద్దు చేస్తూ పోతే మనకు వినాశనమే మిగులుతుంది. సో ఇలాంటి ఒక మంచి పని చేసినందుకు ఏపీ ప్రభుత్వాన్ని అభినందిద్దాం. అండ్ ఇవన్నీ ఇప్పుడు దేశం మొత్తానికి, ఇన్ఫ్యాక్ట్ వెంటిలేటర్స్ కూడా త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి, మెట్టెక్ జోన్ నుంచి తయారు కాబోతున్నాయి. సో లెట్స్ ఆల్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. మనకు ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు మన కమ్యూనిటీ వాళ్ళు అనే అంశాల కంటే కూడా మనకు ఎంత విజన్ ఉంది, ఎంత సమర్థవంతంగా మనం పరిపాలన అందించగలుగుతాం అనేది ముఖ్యం. సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ అని మనం ప్రభుత్వాలకి మెసేజ్ ఇవ్వాల్సిన సమయం ఇది. ఇన్ఫ్యాక్ట్ ఫార్మా ఈజ్ ప్లేయింగ్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ ది కరెంట్ పాండమిక్ సిచ్యువేషన్. సో అందరం ఫార్మా ఇండస్ట్రీకి, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి జేజేలు పలుకుదాం. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే మనకు నిన్న కూడా ఎఫ్ఐఎస్ బయింగ్ చేశారు, కానీ అఫ్కోర్స్ మార్కెట్స్ చాలా వోల్టైల్గా బిహేవ్ చేశాయి. మార్నింగ్ ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపించింది, సారీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్స్ పెరిగాయి, మళ్ళీ క్లోజింగ్ సమయానికి మార్కెట్స్ తగ్గాయి. నిఫ్టీ బ్యాంక్ ఎస్పెషల్లీ మనకు లోస్ నుంచి, డేస్ లోస్ నుంచి 8% హైకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 7% కిందకు వచ్చింది. సో అంత వాలటైలిటీ. సో చాలా నింబుల్గా ఉండాలి, అంటే చాలా యాక్టివ్గా చురుగ్గా ఉండగలిగితేనే ఈ మార్కెట్స్లో లాభాలు వస్తాయి, ఎస్పెషల్లీ ట్రేడర్స్కి. లేదు అంటే ఇన్వెస్టర్స్ చక్కగా సైలెంట్గా మనం చూస్తున్నాం. లాస్ట్ మార్చ్ 27 నుంచి కూడా దేర్ ఆర్ మోర్ అడ్వాన్సెస్ దాన్ డిక్లైన్స్. సో ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డింగ్ యాక్టివిటీ అనేది నిశ్శబ్దంగా కొనసాగుతుంది అనటానికి అదొక నిదర్శనం. సో చాలా అడ్వాన్సెస్ కనిపిస్తున్నాయంటే చాలా స్టాక్స్లో, ఎస్పెషల్లీ మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనకు బయింగ్ కొనసాగుతుంది. సో బ్రాడర్ మార్కెట్స్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ ది ఇండిసెస్. సో దీన్ని మనం గమనించాలి. నిన్న కూడా ఎఫ్ఐఎస్ 2000 crores వర్త్ బయింగ్ చేయటం చూసాం. అఫ్కోర్స్ ఇది వాళ్ళు పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తారని కాదు, వాళ్ళ ట్రేడింగ్ యాక్టివిటీలో అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ జరుగుతుంటాయి. లాంగ్ అన్వెండింగ్స్ జరగచ్చు, షార్ట్ కవరింగ్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. వన్ డే బయింగ్ చూసి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. బట్ అదర్వైజ్ ఎఫ్ఐఏ బిహేవియర్లో కొంత మార్పు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఫైనాన్షియల్స్ చాలా వోల్టైల్గా ఉన్నాయి, బట్ ఏవి పెర్ఫామ్ చేస్తున్నాయి మనకు
అవుట్ పెర్ఫామ్ చేస్తారండి డిఫెన్సివ్స్ ఎఫ్ఎంసీజీస్ అండ్ అలాగే ఫార్మా స్టాక్స్. సో ఫార్మా స్టాక్స్లో మనం చూసాం ఎక్కువ 30% పెరిగింది ఈ మధ్య లోస్ నుంచి, అలాగే క్యాడిలా 40% పెరిగింది. అండ్ ఓవరాల్గా నిఫ్టీ ఫార్మా ఈ వీక్లోనే ఒక 14% పెరగడం చూసాం. సో లీడర్షిప్ అనేది ఇప్పుడు ఫార్మా ప్యాక్లో కనిపిస్తుంది కంపేర్డ్ టు అదర్ సెక్టర్స్. మేబీ ఫార్మా ఈజ్ ఎ న్యూ ఆల్ఫా ఫర్ ది మార్కెట్ అనుకోవచ్చు కూడా. సో అలాగే ఎఫ్ఎంసీజీ హిందుస్థాన్ యూనిలీవర్ ఈజ్ నౌ ఇవాళ పేపర్లో మనం చూస్తున్నాం ఇట్ ఎంటర్స్ గ్లోబల్ టాప్ 15 ఎఫ్ఎంసీజీ లీగ్. సో మన ఇండియాలోనే కాదు ఇప్పుడు టాప్ 15 ఎఫ్ఎంసీజీ లీగ్లోకి హిందుస్థాన్ యూనిలీవర్ ప్రవేశించింది. అట్ ది సేమ్ టైం వాళ్ళ పేరెంట్ కంపెనీస్ అంత పెర్ఫార్మెన్స్ లేదు ఈ ఏడాదిలో కనుక మనం చూస్తే. సో ఎందుకు అంటే ఇండియన్స్కి సహజ సిద్ధంగానే ఒక మెంటాలిటీ ఉంటుంది, ఏదైనా కష్టకాలం వస్తుందంటే చాలా జాగ్రత్తగా ఉంటాం మనం. సో అందరం కూడా 2-3 మంత్స్ ఎసెన్షియల్స్ని ఏళ్లలో స్టోర్ చేసుకున్నాం. సో ఇది హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు, నెస్లే కావచ్చు, మరొక కంపెనీకి, ఇలా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక మంచి అవకాశంగా మారింది, అదనపు ప్రయోజనం చేకూరింది. అఫ్కోర్స్ దీని తర్వాత మళ్ళీ కొంత లల్ వచ్చే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ COVID-19 సినారియో అందరం దగ్గర సర్వ ఎసెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి నౌ మేబీ కొంత డిస్క్రెషనరీ స్పెండింగ్ వైపు మళ్ళీ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ నో డిస్క్రెషనరీ స్పెండింగ్ హ్యాస్ కమ్ డౌన్. ఇది ఆయా రంగాల్లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీస్ కావచ్చు, లేదా మన SBI కార్డ్స్ లాంటి కంపెనీస్ కావచ్చు, ఇప్పుడు కష్టకాలంగా భావించాలి మనం. ఈవెన్ ఫర్ కంపెనీస్ లైక్ సమ్ ఆఫ్ ది కంపెనీస్ లైక్ బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఓటీటీ కంపెనీస్ లిస్టెడ్ అందరం ఇళ్లలో కూర్చొని ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో సినిమాలు చూస్తున్నారు, వెబ్ సిరీస్లు చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు అంటే ఓటీటీ కంపెనీస్ ఏవైనా లిస్టెడ్ ఉన్నాయి, ఎక్కువ లేవు. దేర్ ఆర్ ఇండైరెక్ట్లీ సబ్సిడీస్ లాగా ఉన్నవి అంటే సన్ నెట్వర్క్ ఒకటి, అలాగే జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి, వీళ్ళకి ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ ఇండైరెక్ట్లీ మనకు ఆ లిస్టింగ్ స్పేస్లో కనిపిస్తున్నాయి. అదర్వైజ్ డైరెక్ట్లీ నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీస్ మనకు లేవు లిస్టెడ్ స్పేస్లో. సో ఉండుంటే దే వుడ్ హవ్ బీన్ అట్ వెరీ హై లెవెల్స్. PVR లాంటివి తగ్గినప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంపెనీస్కి మంచి ఆదరణ దొరికిండేది. సో ఇలా ప్రతి మార్కెట్లోనూ విన్నర్స్ ఉంటారండి. మనం ఏ విధంగా డబ్బులు చేసుకోగలుగుతాం అనేది ముఖ్యం, అంతేగాని నిఫ్టీనో మరొక దానో పట్టుకొని వెళ్ళాడితే ఏం ఉపయోగం ఉండదు. సో ప్రతి మార్కెట్లోనూ విన్నింగ్ స్టాక్స్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసి షార్ట్ టు మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే వాళ్ళకి ఏ మార్కెట్లో అయినా సరే డబ్బులు వస్తాయి. అఫ్కోర్స్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనేది మళ్ళీ అదొక సెపరేట్ సబ్జెక్ట్, సో ప్రతిసారి మనం డిస్కస్ చేసుకునేది. అనలిస్ట్ అందరూ మనకు అందుబాటులో ఉన్నారు. సో కుటుంబరావు గుడ్ మార్నింగ్. సో ఇవాళ మళ్ళీ చాలా వాలటిలిటీ కనిపిస్తుంది మార్కెట్స్లో, ఇవాళ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతుంది. ఏంటి ఎంతకాలం ఈ వాలటిలిటీ ఇలాగే చాలా, అందులో ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, సో ఇంకా ఎక్కువ వాలటిలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. నిన్నట్లాగే ఉంటుంది అనుకుంటున్నారా ఇవాళ కూడా? ఖచ్చితంగా నిన్నట్లాగానే ఉంటుందండి, వాలటైల్ గా ఉంటుంది మార్కెట్. అండ్ క్లియర్ గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రేపు హాలిడే, మళ్ళా హాలిడే అవటం తోటి వీకెండ్ లాంగ్ వీకెండ్ ఉంది, లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి మేజర్ గా పొజిషన్స్ క్యారీ చేస్తారా లేదా చాలా మంది ఇంటికి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. క్యారీ చేయట్లేదే అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుందంటే లాస్ట్ లోనన్నా మళ్ళీ సెల్లింగ్ రావచ్చు, కాబట్టి ఆ సెల్లింగ్ వచ్చినప్పుడు మార్కెట్స్ అబ్జర్వ్ చేయగలుగుతాయా లేదా. బట్ రిపీటెడ్ గా నేను ఒక 3-4 డేస్ నుంచి కూడా చెప్తున్నా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్ గా ఉంటుంది, చాలా స్టాక్స్ బి గ్రూప్ లో సర్కిట్స్ టచ్ అవుతున్నాయి. అదే విధంగా మనం చూస్తే కనుక 9,000 కాల్స్ 10,000 కాల్స్ కూడా 30th April ఎండింగ్ ఎక్స్పైరీ బాగా యాక్టివ్ గా ఉన్నాయని చెప్పేసి కూడా చూసాం. కాబట్టి మార్కెట్ లో స్టెబిలిటీ వచ్చింది, ఇప్పుడు 8,000 కిందకి అంత తొందరగా వెళ్ళే సూచనలు అయితే దగ్గరలో కనపట్లేదు. కాబట్టి ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 80-50 to 9,500 అవ్వచ్చు, 9,500 క్లోజర్ గా వచ్చినప్పుడు అమ్మాలి, 80-50 క్లోజర్ గా వచ్చినప్పుడు బై చేయాలి. అండ్ సెక్టార్ వైజ్ క్విక్ గా రొటేషన్ అవుతుంది, మనం చూసాం సరే నిన్న ఐటీ వీక్ గా ఉంటాం చూసాం. అదేవిధంగా మళ్ళా ఫార్మాలో ఏదైతే మొమెంటం వచ్చిందో మొమెంటం కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా సిప్లా మళ్ళా కపుల్ ఆఫ్ స్టాక్స్ యాక్టివ్ గా ఉండి ఫార్మానే యాక్టివ్ గా ఉండే పాసిబిలిటీ ఉంది. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ లో స్టెబిలిటీ అయితే ఉందండి, ట్రేడింగ్ రేంజ్ కూడా తగ్గుతోంది. నిన్న కూడా మనం చూసాం ట్రేడింగ్ రేంజ్, మొన్న మాన్స్టర్ ర్యాలీ వచ్చిన తర్వాత నిన్న ట్రేడింగ్ రేంజ్ మాత్రం మనం అప్ నుంచి డౌన్ లోడ్ చూస్తే కనుక 300 పాయింట్స్ కంటే కూడా ఎక్కువ లేదు.
300-350 పాయింట్స్ కంటే ఆ ట్రేడింగ్ రేంజ్ తగ్గుతున్న కొద్దికి, అంటే డే లో నుంచి డే హై వర్క్ అనమాట, తగ్గుతున్న కొద్దికి మార్కెట్ మోర్ అండ్ మోర్ స్టేబుల్ అవుతుంది. బట్ లాస్ట్ వీక్ కొన్నాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని అంటాను ఇవాళ, ఎందుకంటే లాంగ్ వీకెండ్ కాకుండా నెక్స్ట్ వీక్ మళ్ళా సెలవు ఉంది. 14th నాట్ కూడా, April 14th మహారాష్ట్ర డే సెలవు ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ ట్యూస్డే ఉండదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగానే ఆచి చూసి ట్రేడింగ్ చేయాల్సి వస్తుంది. రైట్, అలాగే కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. మెడ్టెక్ జోన్ ఆయన విజన్ వలన సాకారమైన ఒక ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్ట్ నుంచి నిన్న ఫస్ట్ టెస్ట్ కిట్స్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చాయి. COVID-19 ఇలాంటి హెల్త్ కేర్ ఎమర్జెన్సీ సమయంలో, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వచ్చిన ఒక మంచి ప్రోడక్ట్ అది. రేపు వెంటిలేటర్స్ కూడా తయారు చేయబోతున్నారు. సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర ఆ ప్రాజెక్ట్ సంబంధించి? ఇప్పుడు ఒక్కటండి, మన దేశంలో దాదాపు 100,000 కోట్ల వరకు అనమాట మెడికల్ పరికరాలు ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం ఇన్ సమ్ మేనర్ ఆర్ అదర్. అయితే ఆ ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ గా ఒక మేజర్ ఇట్లా జోన్ ఉండాలి మెడికల్ డివైసెస్ కి అని చెప్పేసి ఇమాజిన్ చేయగలిగిన విజన్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఉండింది. కాబట్టి అప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ అప్పుడు మంత్రి గారు అనంత్ కుమార్ గారు అనమాట, బాగా గుర్తు, ఎందుకంటే ఐ వాస్ ఆల్సో దియర్ ఫర్ ది ఓపెనింగ్ అండ్ ఇది. అనంత్ కుమార్ గారు ఆఫర్ ఇవ్వటం ఇమీడియట్ గా గ్రాబ్ చేసి ఎక్స్ప్రెస్ గా అనమాట ల్యాండ్ అలాట్మెంట్ కానీ ఇవన్నీ చేయటం కూడా జరిగింది. ఎస్, డెఫినెట్లీ కొన్ని కాంట్రవర్సీస్ వచ్చినాయి మధ్యలో కాదనంటలా, బట్ షీట్స్ ప్రిపరేషన్ అది కూడా కొంచెం డిలే అయింది, ఫండ్స్ కన్స్ట్రెయింట్ కూడా అయింది. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇదే క్రిటికల్ టైం ఇప్పుడు, అట్లీస్ట్ అసెంబ్లీ అయింది ఏదైనా సరే ఆ జోన్ నుంచి అవుతుంది అసెంబ్లింగ్ ఆఫ్ డివైసెస్ అంటే చాలా హ్యాపీ అని చెప్పేసి అనాలి. ఏదైనా సరే విజన్ తోటి ఏదైనా పనులు అవుతాయండి. ఇది వరకు హైటెక్ సిటీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లానే ఉన్నారు, తర్వాత అల్టిమేట్లీ అది సైబరాబాద్ కింద ఎట్లా ఇది ఉందో మనం చూసాం. అదే ఇప్పుడు మెడికల్ ఏంటి కూడా అప్పుడు అపోజిషన్ ఏదైతే ఇప్పుడు పాలక పక్షమైన వైఎస్ఆర్ సిపి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉండుంటే, అన్ఫార్చునేట్లీ కపిల బీజేపీ లీడర్స్ కూడా చేశారనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ చేయకుండా ఉండుంటే గనక ఎప్పుడుకో ఫుల్లీ ప్రొడక్షన్ లోకి వెళ్ళిపోయేది అక్కడ జోన్ అనమాట. అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటనేది ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలిసేది కూడా. అట్లీస్ట్ 80 డిఫరెంట్ కంపెనీస్ వర్కింగ్ ఇన్ దట్ జోన్. ఆ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు COVID-19 కావచ్చు, రాబోయే ఇతరత్ర మన దేశానికి అవసరమైన మెడికల్ డివైసెస్ని తయారు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నాయి. దిస్ ఇస్ ఏ వెరీ గుడ్ డెవలప్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. చిన్న విరామం తర్వాత బాలాగారు రాజేంద్ర గారు అభిప్రాయాలు తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో అనలిస్ట్ బాలాగారు రాజేంద్ర గారు మాట్లాడేందుకు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. హలో. ఓకే, బాలాగారి టెలిఫోన్ లైన్లో ప్రాబ్లం ఉన్నట్లు కనిపిస్తుంది. సో రాజేంద్ర గారు కూడా మనతో లైన్లో మాట్లాడేందుకు ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. హలో. యా వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఇవాళ మనకు లాంగ్ వీకెండ్ మన ముందు ఉంది, ఫ్రైడే, రేపు ట్రేడింగ్ లేదు కాబట్టి ఇవాళ ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి ట్రేడర్స్? యా యాక్చువల్లీ మనం నిన్న ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ లాంటివి చూసామండి ట్రేడింగ్ లో. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 12,400 నుంచి 7,500 దాకా మార్కెట్ లాస్ట్ 2 మంత్స్ లో పడుతుందని చూసాం. అందులో ఆల్మోస్ట్ 30% రిట్రేస్ అవటం చూసాం, అంటే 5,000 పాయింట్స్ పడినాక 1,500 పాయింట్స్ రిట్రేస్ అవటం చూసాం. సో ఇలాంటి రిట్రేస్మెంట్స్ ఇస్ ఎ గుడ్ సైన్ అండి. సో ఒక బాటమ్ అనేది సమ్వేర్ ఇట్స్ ఫార్మింగ్ అనే ఒక ఇండికేషన్ ఉంది డెఫినెట్ గా. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి హయ్యర్ హైస్ కూడా ఫామ్ అవటం మొదలైంది. సో ఫస్ట్ హై వాజ్ 7511, సెకండ్ హై వాజ్ 8055 మొన్న థర్స్డే రోజు అయితే వచ్చిందో. సో ఇలాంటి హైస్ ఫామ్ అవుతున్నప్పుడు ప్రాబ్లీ కొంచెం పాజిటివ్ ట్రెండ్ గానే మనం చూడొచ్చు. బట్ నిన్నటి ఫార్మేషన్ చూస్తే కనుక హయ్యర్ లెవెల్స్ లో సెల్లింగ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో 9131 అబోవ్ క్లోజ్ అవుతూనే ఫ్రెష్ లాంగ్ అటెంప్ట్ చేయమని చెప్తాను. అండ్ నెక్స్ట్ ర్యాలీ 9403 నుంచి 9602 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా డిప్స్ లో కొని కొద్ది రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక 8,360 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. నిన్న లాస్ట్ 1 అవర్ లో కూడా మంచి సెల్లింగ్ రావడం చూసాం.
అండ్ ఇంకోటి చార్ట్స్ లో మనం గమనించేది ఏంటంటే క్లియర్లీ మనీ షిఫ్టింగ్ అండి. వీక్ ఫైనాన్షియల్ స్టాక్స్ లైక్ ఆర్బిఎల్ కానీ ఎంఎండ్ఎం ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలోంచి ఫార్మాలోకి షిఫ్ట్ అవుతాం మనం క్లియర్ గా చూస్తున్నాం. సో క్లియర్లీ మనీ షిఫ్టింగ్ ఇన్ టు ఫార్మా కాబట్టి ఫార్మాలో ఏమాత్రం కొద్దిగా కరెక్షన్స్ వచ్చినా బయోకాన్ లాంటి స్టాక్స్ లేదంటే దివీస్ లాంటి స్ట్రాంగ్ చార్ట్సే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ మనకి ఎగ్జిబిట్ అవడం చేసాం. 20,881 అనేది 20-day మూవింగ్ యావరేజ్, అది ఒక మేజర్ రెసిస్టెన్స్ గా మనం భావిస్తాం. అండ్ నిన్న మనకి 20,300 దాకా వెళ్ళి ఆల్మోస్ట్ టాప్ నుంచి 1,400-1,500 పాయింట్స్ పర్సన్ చేసాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఓన్లీ 20,881 అబే లాంగ్ తీసుకోవాలి, దాని తర్వాత అది 21,800 నుంచి 23,200 ఎక్కడికైనా పైకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఎవరైనా డిప్స్ తీసుకోవాలి అంటే డిప్స్ లో బ్యాంక్ నిఫ్టీ కూడా అటెంప్ట్ చేయొచ్చు. 17,953 అనేది ఒక క్లియర్ స్టాప్ లాస్ అనేది డౌన్ సైడ్ పెట్టుకోవాలి. రైట్. సో గుడ్ మార్నింగ్ బాలగారు. సో ఇవాళ ఒక న్యూస్ మనం గమనిస్తున్నాం, ఈ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్స్ సంబంధించి సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రైవేట్ మెడికల్ ల్యాబ్స్ కావచ్చు, వాట్ ఎవర్ హూ ఎవర్ ఈజ్ కండక్టింగ్ దీస్ COVID-19 టెస్ట్ ఫ్రీగా చేయాలి అని. సో ఇది ప్రైవేట్ మెడికల్ ల్యాబ్స్కి లైక్ థైరో కేర్ కావచ్చు లేకపోతే మెట్రోపాలిస్ కావచ్చు ఇటువంటి కంపెనీలకి కొంత నెగిటివ్ న్యూస్గా కనిపిస్తుంది. సో ఈ స్టాక్స్ ఎలా బిహేవ్ చేస్తా అనుకుంటున్నారు? యా బేసికలీ ఇది నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ COVID-19 అండి, ఈ మెడికల్ ల్యాబ్స్ కి గవర్నమెంట్ మధ్యలో ఇంకా యూనో వాట్ ప్రైస్ షుడ్ బి ఫిక్స్డ్ అనేది గతంలో నెగోషియేషన్ చేస్తుంటే ఈ లోపల సుప్రీంకోర్టు వాళ్ళు ఫ్రీగా కండక్ట్ చేయాలని చెప్పి ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఒక ఆదేశం ఇచ్చారు. సో దాని మూలాన అట్లీస్ట్ వాళ్ళకి ఇన్పుట్స్ అంటే వాళ్ళకి రియేజెంట్స్ కానివ్వండి, టెస్టింగ్ కి కావాల్సిన కిట్స్ ఇవన్నీ కూడా సప్లై చేస్తే హౌ మెనీ షుడ్ వి రియలీ కండక్ట్ యాజ్ ఫ్రీ ట్రయల్స్ అనేది వాళ్ళు అడగడం జరుగుతుంది. సో పెద్ద నెగిటివ్ న్యూస్ ఏం కాదు ఇది. డెఫినెట్లీ వాళ్ళు మన ఈ COVID-19 ఎదుర్కోవడానికి సహాయపడడానికి ముందు కూడా వస్తున్నారు, కానీ ఈ బిజినెస్ ఫ్రెష్ గా వస్తే ఏదన్నా యూనో ఫ్రీగా వచ్చినా కానీ ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు యాడ్ టు డయాగ్నోస్టిక్స్. ఆ కారణం మూలాన పెద్ద నెగిటివ్ న్యూస్ ఏం కాదు. దాని మూలాన పెద్దగా లాభాలు చేకూరుతాయి రాబోయే 1 or 2 quarters ఆర్ నెక్స్ట్ 1 year అని కూడా మనం అనుకున్నాం. కానీ ఈ మధ్య బాగా పెరిగాయి ఈ స్టాక్స్ లో, పెద్ద ర్యాలీ చూసాం మనం. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఓన్లీ, కాబట్టి ఈ సెంటిమెంట్ కారణంగానే పెరిగాయి కాబట్టి. సో ఇక్కడ ఏదన్నా వీటిలో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా? కరెక్షన్ వస్తే ఏం చేయాలి? పెద్దగా కరెక్షన్ రాకపోవచ్చండి, ఎందుకంటే ఈ రోజుల్లో మనకి డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీ ఫ్రమ్ నాన్ ఆర్గనైజ్ టు ఆర్గనైజ్ పెరుగుతుంది. కానీ డెఫినెట్లీ మీరు అన్నది కరెక్టే, అవి కింది నుంచి బాగా పెరిగాయి కానీ పైనుంచి కూడా బాగా కరెక్టే. ఆల్మోస్ట్ డాక్టర్ లాల్ పాట్లాబ్ కూడా 1,800 దాకా వెళ్ళింది, అలాగే మీకు మెట్రోపోలిస్ 2,000 నుంచి కూడా కరెక్ట్ అయింది. సో ఇవన్నీ కూడా ఈ సెంటిమెంట్ మూలాన పెరిగాయి, ఆ మాత్రం కరెక్షన్ వచ్చాయి. సో ఇమీడియట్లీ ఎవరైనా కొనదలుచుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ వ్యూ తో కొనాలి, ఇప్పుడే కొనకూడదు. డెఫినెట్లీ ఈ ప్రైజింగ్ అనేది ఒకసారి నిర్ధారించిన తర్వాత ప్రాబబ్లీ ప్రైవేట్ సెక్టర్ లో కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళు టెస్టింగ్ చేయించుకునే వాళ్ళు దే కెన్ పే మనీ అని కూడా వాళ్ళు అన్నారు. బట్ గవర్నమెంట్ పరంగా ఆదేశాలు వస్తే మాత్రం వాళ్ళు డెఫినెట్లీ ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళు ఫ్రీ ట్రయల్స్ కండక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ న్యూస్ ఆర్ నెగిటివ్ న్యూస్ ఆల్సో. కానీ మీరు అన్నట్టు కొద్దిగా కరెక్షన్ అయిన తర్వాత కొనుగోళ్ళు 2-3 year వ్యూతో చేసుకుంటే బాగుంటాయి. ఓకే రైట్. కొన్ని ఈమెయిల్స్ మనకు అందాయి. శ్రవంతి అడుగుతున్నారు, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్స్ కొన్నారట 560 rupees, 200 shares తీస్తున్నారు, ఇప్పుడు లాస్ లో కొన్నా ఉన్నాయి, ఏం చేయాలి? ఈ రెండు కుటుంబరావు ఎటువంటి సలహా ఇస్తారు? ఇండస్ఇండ్ అయితే మనం చూసామండి, యూఎస్బి కొందని చెప్పేసి కాస్త ర్యాలీ వచ్చి 400 పైన నిన్న సెటిల్ అవటం చూసాం. బట్ స్టాక్ ఆల్రెడీ ప్రైస్ వస్తుందా అంటే కనుక చెప్పలేం. బట్ ఏంటంటే ఆల్రెడీ బిలో 300 కూడా వెళ్ళి స్టాక్ అనమాట, దాదాపు 230-240 లెవెల్స్ నుంచి ఇంతవరకు ర్యాలీ అయింది, ఇంతకాలం వెయిట్ చేశారు కాబట్టి బిల్డ్ చేయమని అంటాం. రెండు స్టాక్స్ అరవిందులో కూడా నేను అనుకోవటం నిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా స్టాక్ ఇంట్రాడేలో పెరగటం, మళ్ళా కొంచెం లోవర్ క్లోజ్ అయినా కూడా స్టెబిలైజ్ అవటం చూసాం. మరోవర్ ఫార్మా స్టాక్స్ లో ఏంటంటే నెగిటివ్ న్యూస్ ఇప్పుడు అబ్జర్వ్ అయిపోతుంది, వన్స్ సెక్టర్ రొటేట్ అవుతే అది స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి హోల్డ్ చేయమంటానండి అస్ ఆఫ్ నౌ. రైట్. భవానీ శంకర్ ఆయన పోర్ట్ఫోలియో పంపించారు, ఆర్ఐఎల్ కొన్నారు 1,000 rupees లో, ఇప్కా ల్యాబ్స్ 1380, హెచ్యుఎల్ 2024, దీపక్ నైట్రైట్, గెయిల్, టేస్టీ బైట్స్. సో ఇవన్నీ కంటిన్యూ చేయొచ్చా లేదా ఏదైనా 1-2 స్టాక్స్ ని సెల్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అన్ని కంటిన్యూ చేయొచ్చు అండి, ఇట్స్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో అని బాగా స్ట్రక్చర్ చేసుకున్నారు. రైట్. వెంకట గురవయ్య అడుగుతున్నారు, ఆయన
ఇన్సూరెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ సమయంలో 10 సంవత్సరాల వ్యవధితో, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ లాంబార్డ్, ఇటువంటి ఇన్సూరెన్స్ స్టాక్స్లో చేయొచ్చా బాలగారు? డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ అండి. 10 ఇయర్స్ వ్యూత అంటే రివ్యూ మాత్రం చేసుకుంటూ ఉండాలి. డెఫినెట్లీ ఇఫ్ నాట్ ఇన్ 6 మంత్స్ ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకోవాలి. బట్ ఇన్సూరెన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ రెండింటికి మాత్రమే చాలా బంగారు భవిష్యత్తు ఉందనే చెప్పాలి. సో ద డెసిషన్ ఈస్ గుడ్, బట్ 10 ఇయర్స్ వ్యూత అంటున్నారు కాబట్టి ప్రాబ్లీ స్టాగర్డ్ బయింగ్ చేసుకుంటే డెఫినెట్లీ లాభసాటంగా ఉంటుంది. అలాగే వెంకటరమణ అడుగుతున్నారు, ఐటీసీ అండ్ ఎస్బీఐ ఈ రెండింటిలో ఏ స్టాక్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? రెండిట్లో ఒకటే స్టాక్ తీసుకోవాలనుకుంటే ఏది బెటర్ బెట్ అవుతుంది? ఎస్బీఐ అండి. ఎస్బీఐ ఈజ్ ది అబ్వియస్ చాయిస్. అంత పెద్దగా ఏమి కన్ఫ్యూజన్ ఏం లేదు అందులో కూడా, ఎందుకంటే ఐటీసీ ఈజ్ ఏ అండర్ పెర్ఫార్మర్ ఈవెన్ ఇన్ దిస్ మార్కెట్. తర్వాత సెటి రాజశేఖర్ ఆయన అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ అండ్ వెంకీస్ ఇండియా ఈ రెండు కొనొచ్చా రాజేంద్ర గారు? యా డెఫినెట్లీ అండి. హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. స్టాక్ ఆల్రెడీ మంచి కరెక్షన్ కూడా రావడం వచ్చాం, అరౌండ్ 3800 నుంచి క్లోజ్ టు అరౌండ్ 2100 దాకా రావడం చేసాం, ఇప్పుడు 2300 ఉంది. సో నా ఉద్దేశంలో 1962 ఏదైతే మార్చ్ లో ఫామ్ అయిందో అది ఒక మంచి సపోర్ట్ ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్ ఇంకా కరెక్ట్ అయితే 1886 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ చూస్ చేసుకోండి. ఐ థింక్ వెంకీస్ ఇండియా డెఫినెట్లీ చూస్ చేయొచ్చండి. నేను ఆల్మోస్ట్ 5% అప్పర్ సర్క్యూట్ లో ఉంది, క్లోజ్ టు అరౌండ్ 850-900 మధ్యలో ట్రేడ్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ దీన్ని గమనించాల్సి ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అయితే 550-600 దాకా కూడా రావటం చూసాం. సో అలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో పిక్ చేసుకోవచ్చు. ప్రభావతి నెక్కంటి అడుగుతున్నారు, ఇంజనీర్స్ ఇండియా, బిఈఎల్, ఫిలిప్స్ కార్బన్, స్వరాజ్ ఇంజిన్స్, టాటా ఎలక్సీ వీటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఉంది ఈ చాయిస్? ఆయన అన్ని కూడా మిడ్ క్యాప్ ఇవ్వండి, ఆయన చెప్పినవి కూడా. ప్లస్ మిడ్ క్యాప్ లో ఏంటంటే యాస్ ఆఫ్ నౌ ఇలాంటి స్టాక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. మార్కెట్ వెళ్ళినప్పుడు అనమాట ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే ప్రిఫరబుల్ సెక్టర్స్ ఉన్నాయో అటు వెళ్ళమంటాను. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ మాత్రం యాస్ ఆఫ్ నౌ లైక్ బిఏఎల్ కానీ స్వరాజ్ ఇంజిన్స్ కానీ ఇవన్నీ కూడా లోవర్ డిమాండ్ ఉండొచ్చు ఇప్పుడు, అందుకని చెప్పేసి అవాయిడ్ చేయమంటాం. కొంచెం మీరు పోర్ట్ఫోలియో చాయిస్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఉండాలండి. కేఆర్జీవి ప్రసాద్, ఎస్ బ్యాంక్ ఉన్నాయట 26 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఇక్కడ హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తానండి, ఎందుకంటే వర్స్ట్ అయిపోయింది, టేక్ ఓవర్ అయిపోయింది, స్టేట్ బ్యాంక్ ఎట్లా మేనేజ్ చేస్తుందని నెక్స్ట్ 1 ఇయర్ లో తెలిసిపోతుంది, హోల్డ్ చేయమని. శర్మ అడుగుతున్నారు, ఆయన మ్యూచువల్ ఫండ్స్ లో 12,000 రూపాయలు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ లో లాస్ట్ 4 ఇయర్స్ గా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు, ఇప్పుడు సాలరీస్ 50% కట్ చేశారు, ఈ సమయంలో ఇట్స్ డిఫికల్ట్ టు ఇన్వెస్ట్ కాబట్టి వీటిని టెంపరీగా సస్పెండ్ చేయటం ఎంతవరకు సామంజసం? అమ్మేస్తే హ్యూజ్ లాసెస్ వస్తాయట, సో ఏం చేయాలని అడుగుతున్నారు. సో ప్రస్తుతానికి మీరు ఇంకా అంతకంటే ఆప్షన్ లేదండి మీ దగ్గర, ఇన్వెస్టబుల్ సర్ప్లస్ లైన్ పక్షంలో ప్రస్తుతానికి ఆపేయండి. బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఫ్రమ్ ది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఇటువంటి లోవర్ లెవెల్స్ నడుస్తున్న సమయంలో తప్పకుండా ఎస్ఐపిస్ కంటిన్యూ చేయాలి. మీరు దురదృష్టవశాత్తు చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏదైనా అదర్ ఆల్టర్నేటివ్ ఉంటే మాత్రం ట్రై టు కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. లేదు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ దిస్ అంటే ప్రస్తుతానికి ఆపేయండి, నేను తప్పేం లేదు అందులో. తర్వాత మళ్ళీ మీకు వీలు దొరికినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. తర్వాత సిండికేట్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, అన్నపూర్ణ యుఎస్ఏ నుంచి ఉండేవట సిండికేట్ బ్యాంక్ షేర్స్, అఫ్ కోర్స్ ఇప్పుడు దాన్ని మెర్జ్ చేశారు కెనరా బ్యాంక్లో. సో కుటుంబ వారు ఏంటి, ఏం చేయొచ్చు ఈ షేర్ని కెనరా బ్యాంక్ షేర్స్గా కన్వర్ట్ అయిన తర్వాత హోల్డ్ చేయొచ్చా? అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే పిఎస్యూస్ అన్ని అండర్ పెర్ఫార్మింగ్ గానే ఉన్నాయండి. ఫర్ అనదర్ 2-3 మంత్స్ మినిమం లిక్విడిటీ పొజిషన్స్ తెలిసే వరకు, ఎన్పిఏ లెవెల్స్ గురించి తెలిసే వరకు నేను అనుకోవటం అండర్ పెర్ఫార్మింగ్ గా ఉంటుంది. హోల్డ్ చేయమంటాను, ఈ ప్రైజ్ లో ఉన్నారో చెప్పలేకమంటాను, బట్ హోల్డ్ అంటాను యాజ్ ఆఫ్ నౌ. ఓకే, శ్రీదేవి అడుగుతున్నారు, హెస్టర్ బయోసైన్సెస్ అండ్ చోళమండలం ఫైనాన్స్ ఈ రెండు కూడా 2-3 ఇయర్స్ వీతో కొనుక్కోవచ్చా బాలగారు? యా హెస్టర్ డెఫినెట్లీ కొనొచ్చండి, ఎందుకంటే హెస్టర్ ఈజ్ ద లీడర్ ఇన్ పోల్ట్రీ వ్యాక్సిన్స్ యాజ్ వెల్ యాజ్ లార్జ్ యానిమల్స్ అంటారు, అంటే ఇతరత్ర పోల్ట్రీ కాకుండా అదర్ యానిమల్ వ్యాక్సిన్స్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడే కాకుండా నేపాల్లో ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టడం జరిగింది. అండ్ వరల్డ్ వైడ్ దీనికి గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రాబోయే 3-5 ఇయర్స్. సో ఇన్ మై ఒపీనియన్ హెస్టర్ బయోసైన్సెస్ మాత్రం డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనొచ్చండి. ఓకే, సో ఇంకా చాలా మెయిల్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి, కనీసం 20% ఆఫ్ ది మెయిల్స్ కూడా మనం తీసుకోలేకపోయాం, బట్ సమయం మించిపోయింది కాబట్టి
కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్స్ హాలిడే కాబట్టి ప్రోగ్రామ్ లేదు. మండే రోజు ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.